విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఉపాధి హామీ కూలీల ఆందోళన చేపట్టారు. రాజుపేట గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలు వారమంతా పనిచేస్తున్నా సరే మాకు సరిపడ్డ కూలీ పడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు రోజుల పాటు పనిచేస్తే నాలుగు రోజులకే మస్టర్ వేస్తున్నారని ఆరోపించారు. మేము ఎంత పని చేసినా సరే మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం లేదని, మా పనికి తగ్గ విధంగా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి మస్టర్ వేయడం లేదని కూలీలంతా ఆరోపించారు. అయితే విషయం తెలుసుకున్న ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మురళీకృష్ణ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కిలాడి దేవులు సంఘటన స్థలానికి చేరుకొని కూలీలకు నచ్చజెప్పి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దీనితో కూలీలు ఆందోళన విరమించారు. నా పేరు మురళీకృష్ణ అండి. నేను ఇక్కడ ఉపాధి హామీ పథకంలో మునగపాక మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రాజుపేట గ్రామస్తులు ఇక్కడ చెరువులో గత నాలుగైదు వారాలుగా పనిచేయడం జరుగుతుందండి. అయితే ఈ వీళ్ళకి పేమెంట్ ఎలాగంటే వీళ్ళు చేసిన పనికి వారం ఎండింగ్లో వచ్చి మెజర్మెంట్లు తీసుకొని దానికి ఆ మెజర్మెంట్కి సరిపడ చెల్లింపులు చేయడం జరుగుతుందండి. వీళ్ళు ఏమంటే పోయిన వారం మేము ఆరు రోజులు పనిచేసాం కానీ నాలుగు రోజులే పనిచేసినట్టుగా మాకు పేస్లిప్లో చూపిస్తుంది, మిగిలిన రెండు రోజులు ఏమయ్యాయి అని వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుందండి. యాక్చువల్గా దీనికి ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి వీళ్ళకి 100 రూపాయలు, అంటే ఎగ్జాంపుల్ రోజుకి 100 రూపాయలు వచ్చిందనుకోండి, వారం మొత్తం మీద ఆరు రోజులకు గాను 600 రూపాయలు పేమెంట్ చెల్లించడం జరుగుతుంది. ఇది కంప్యూటర్లో ఫీడ్ చేసినప్పుడు 600 రూపాయలని రోజుకి 230 రూపాయలు చెప్పిన ఫ్రీజ్ చేసుకొని తీసుకోవడం జరుగుతుందండి. అంటే 600 రూపాయలు అంటే అది 3 రోజులకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, అది ఆటోమేటిక్గా సిస్టంలో ఫ్రీజ్ అయిపోతుంది. మనకి పే స్లిప్లు ఏంటంటే హాజరైన దినాలు 6, పని దినాలు 3 అని చెప్పి చూపించడం జరుగుతుందండి. అంటే వీళ్ళకి వారానికి 1600 రూపాయలు వస్తే కనుక ఆరు రోజులు చూపించడం జరుగుతుంది. ఒకవేళ వారానికి 900 రూపాయలు వచ్చిందనుకోండి, అది 4 పని దినాలుగా అది కంప్యూటర్లోనే ఫ్రీజ్ చేసి తీసుకొని మనకి ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా దేనికంటే ఇంతకుముందు ఏం జరిగేదంటే 100 రోజులు పనికి వీళ్ళు హాజరైతే రోజుకి 100 వచ్చినా కానీ 100 రోజులు పూర్తి అయిపోతే మిగిలిన అమౌంట్ వేస్ట్ అయిపోతుండేది. గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి 24,000 వీళ్ళకి కేటాయించిన కుటుంబానికి కేటాయించిన 24,000 రూపాయలు పూర్తిగా వీళ్ళ అమౌంట్ వీళ్ళకి అందజేయాలి అన్న ఉద్దేశంతో, అంటే వీళ్ళు ఈ రోజు 150 రూపాయలు వచ్చింది, ఇంకా ఎంత మిగిలిపోతుంది, 90 రూపాయలు మిగిలిపోతుంది, ఆ 90 రూపాయలు వేస్ట్గా ఉండిపోకూడదు, వీళ్ళకే చెందాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. లాస్ట్ వీక్ ఏమైందంటే ఇప్పుడు స్లిప్ అది యాక్చువల్లీ స్లిప్లు వచ్చి 1 వీక్ అయిందండి, స్లిప్లు వచ్చి 1 వీక్ అయింది. ఆవిడ ఏం చెప్పారంటే సార్ రాలేదు ఈ స్లిప్లు ఇవ్వడానికి అని చెప్పేసి ఆవిడ రావడం మానేసింది. ఎందుకంటే ఆవిడ కాకరాపిల్లి వాళ్ళకన్నా రాజుపేట వాళ్ళు బాగా చేశారండి పని అని చెప్పేసి ఆవిడ చెప్పింది. వాళ్ళకి ఫుల్ పేమెంట్ వేయాలని చెప్పేసి. ఎవరు చెప్పారు? ఈవిడ సూపర్ విఆర్పి కొలతలు తీసుకున్న ఆవిడ చెప్పారు. పేరు? పేరు వెంకటలక్ష్మి అన్న ఆవిడ కొలతలు తీసుకుని ఆవిడకి సూపర్వైజర్ చెప్పిందండి, రాజుపేట కాకరాపిల్లి కన్నా రాజుపేట పేమెంట్ బాగా పడాలి అంటే చెప్పేసి చెప్పారు. తీరక మోసి చూస్తే రిసిప్ట్ పైన యావరేజ్గా అందరికీ ఆయనకు ఫోన్ చేస్తే యావరేజ్గా ప్రతి ఒక్కరికి 130 రూపాయలు చొప్పున లాస్ట్ వీక్ అంతా కొట్టేస్తామని చెప్పేసి ఫోన్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు మాతో. ఆవిడ లాస్ట్ వీక్ కొలతలు తీసుకోలేదు, బిఫోర్ వీక్ కొలతలు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర మీ బ్యాచ్కి 300, మీ బ్యాచ్కి 260, మీ బ్యాచ్కి 230 అని చెప్పేసి మాకు భరోసా ఇచ్చిందండి, పేమెంట్ మీకు ఎలా వస్తుంది లాస్ట్ వీక్ ఇలా చెప్పిందండి. సో ఇలా చెప్పిన తర్వాత మాకు అందరికీ 130 రూపాయలు పర్ డే అంటే ఒక ఫ్యామిలీ ఎలా బతుకుతుందండి, దానికి ఎక్స్ప్లెనేషన్ మాకు కావాలండి. మాది మునగపాక మండలం, మాది రాజుపేట గ్రామం అండి, రాజుపేట పంచాయతీ. అలాగే మేము చెరువు పని చేయడానికి వచ్చాం. నా పేరు రవీంద్ర, మేము చెరువు పని చేయడానికి వచ్చాం. వస్తే మాకు 6 రోజులు పనికొస్తే 4 రోజులు చొప్పునే డబ్బులు వేశారు. ఏమని అడిగితే మీకు 130 రూపాయలు దాకా మీరు పని చేశారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. మేము మాత్రం పని బాగానే చేసాం. మా విఆర్పి గారు కొలతలు కొలిచిన తర్వాత మీకు బాగానే పడతాయి డబ్బులు 240 రూపాయలు అని విఆర్పి గారు చెప్పడంతో మేము చేసినప్పుడు స్లిప్లు వారం రోజులు వీళ్ళ దగ్గర ఉంచుకొని వారం తర్వాత మాకు స్లిప్లు ఇవ్వడం జరిగిందండి. ఎందుకలా ఇచ్చారని అడిగితే మా పై ఆఫీసర్ రాలేదు, ఆయన వచ్చేస్తారని చెప్పేసి వారం రోజులు దాచామని చెప్పేసి మా విఆర్పి గారు చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు చెప్పడం ఏంటంటే కొత్తగా మాకు ఎందుకు 130 రూపాయలు పడడం ఏంటంటే మీరు తవ్వలేదు అని చెప్పేసి అన్నారు. మేము ఎందుకు తవ్వలేదు, మీరు తవ్వం కదా అంటే ఎంత తవ్వాలంటే ఇప్పుడు కొత్తగా చెప్పారు మాకు 2 మీటర్లు పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు తవ్వాలని చెప్పేసి ఇప్పుడే చెప్పారండి. మాకు తెలియదు, అదైతే మాకు అలా చెప్పినట్లయితే మేము అలాగే తవ్వుదాం. మాకు చెప్పకపోవడం వల్ల మీరు అడుగున్నారు లోతు 1 మీటర్
మీటర్ పొడవు మీటర్ వెడల్పు మాత్రం తవ్వానండి, మాకు డబ్బులు ఏమి మాకు డబ్బులు ఏంటి ఎంతకు వచ్చాయి మీకు అంతే వస్తాయని చెప్పేసి అంటున్నారండి. అది మీకు ఎలా కలెక్టర్ గారు ఆదేశించారని కూడా చెప్పారు వీళ్ళు. కరోనా టైంలో కలెక్టర్ గారు ఎంత చేసినా 240 ఇమ్మన్నారని చెప్పారు. తర్వాత కరోనా అయిపోయింది కదా, ఇప్పుడు ఎంత చేసినా ఆఫ్ రేట్ ఇమ్మన్నారని చెప్పేసి చెప్పారు వీఆర్పీ గారు వాళ్ళు.